హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియో వచ్చేసి శ్రీకాకుళం నుంచి ఇంకా హైదరాబాద్కి అయితే వెళ్ళిపోతున్నాము. తమ్ముడు, నేను, ఇంకా పాప, అమ్మ, మేము నలుగురం ఇంకా హైదరాబాద్కి అయితే బయలుదేరిపోయాం. అమ్మవారి పండుగలు అలాగే బార్సాలు అంతా బాగా జరిగిందండి. ఇంకా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. అలాగే టైర్డ్ కూడా అయిపోయాము. అసలు మీరు నా ముందు వీడియోలో చూసినట్లయితే అమ్మవారి పండుగల్లో చూసారు కదా ఎంత రష్ ఉండే అంటే ఒక్కసారి ఊరు అంతా అక్కడ ఉండడం చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే అదే ఘటాలు పట్టుకోవడము, ఊరంతా జాతర జాతరగా చాలా బాగుందండి. అలాగే ఆ జాతరలో తిరగడం చాలా టైర్డ్ అయిపోయాం. అయినా సరే ఇంకా బయలుదేరిపోవాలనేసి నెక్స్ట్ డేనే బయలుదేరిపోయామండి. ఎందుకంటే ఇంకా పిల్లలు ఊరిలో ఉన్నారు, అంటే బెంగళూరు సారీ హైదరాబాద్లో ఉన్నారు కదా, వాళ్ళు కూడాను ఎదురు చూస్తూ ఉన్నారు ఇంకా అమ్మ వాళ్ళు ఎప్పుడు వస్తారు అనేసి. అలాగే అక్కడి నుంచి మేము బెంగళూరుకి కూడా వెళ్ళిపోవాలి, దానికోసమే ఇంకా రెస్ట్ కూడా తీసుకోలేదు, ఇంకా బయలుదేరిపోయాము. ఫుల్ టైర్డ్ మొహాలు అయిపోయినాయి. చూసారా, చూసినట్లయితే అసలు నాకు నిద్ర అయితే లేదండి, అసలు అంత టైర్డ్గా ఉంది. సో ఇంకా ఏది ఉన్నా లేకపోయినా అదే, ఇంకా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫుల్ పడుకుని పోయాను. పడుకుని పోయిన తర్వాత ఇంకా పిల్లలతో ఆటలు ఇంకా మొదలైపోతాయి, ఎందుకంటే వాళ్ళు ఇంకా వస్తే చాలు. ఇంకా ఇది కూడా చిన్నది కూడా యాడ్ అయ్యింది కదా, వీళ్ళు ఇంకా మొదలు పెట్టారనమాట. అందులోనూ మా తమ్ముడు వస్తే ఇంకా వేరే లెవెల్ అన్నమాట, వాడితో ఇంకా ఆటలు ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మా తమ్ముడు అమెజాన్ నుంచి ఒక వాచ్ అయితే పెట్టాడండి ఆర్డరు, ఎందుకంటే మా కూతురికి అంట అది డిజిటల్ వాచ్ అంట. ఈ కాలంలోన మామూలు బెల్ట్ వాచ్లు ఏంటి, కాలేజీకి వెళ్తుంది దానికి డిజిటల్ వాచ్ ఉండాలా, నా మేనకోడలు అంటే అడుగులు ఎన్ని వేసిందో కూడా చెప్తుందంట, అన్ని రకాలు అన్ని చెప్తుందంట, అలాంటివి ఉండాలి అనేసి గిఫ్ట్ అయితే ఇచ్చాడు, అదే తెప్పించాడు. సో కాలేజీకి వేసుకొని వెళ్ళాలంట. ఇలాగేనండి మా తమ్ముడు, ఇంకా మా అన్నయ్య ఏదో ఒకటి పిల్లలకైతే తెస్తూ ఉంటారు, వాళ్ళకి హ్యాపీ అన్నమాట. తనైతే తను న్యూ వాచ్ చూపించుకొని మురిసిపోతా ఉందండి. ఇంక వీళ్ళు అల్లరి ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా ఆటలు పాటలు లాస్ట్ వరకు చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి, ఎందుకంటే స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి మా ఆటలు పాటలు ఎలా ఉంటాయనేసి చూస్తూ ఉండండి. Let's go.
చూసారా, ఇంకా నైట్ మొత్తం ఇలాగే ఆటలాడుకుంటూ ఉంటామండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. అలాగే తర్వాత కొత్త కొత్త ఆటలు అంటే పాత ఆటలని మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి పెడుతూ ఉంటాము. ఎందుకంటే ఆల్రెడీ మాది జాయింట్ ఫ్యామిలీ, అమ్మ వాళ్ళది, అందరం కలిసే ఉంటాం కాబట్టి ఇంకా పిల్లలందరం కలిస్తే మేము కలిస్తే ఇంకా రచ్చ రచ్చకుంటుంది అన్నమాట. ఇంకా అక్కడ మధ్యలో కూర్చున్న వాడు కూడాను సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి, ఆ చిన్నోడు కూడాను. సో ఇలాగే ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పిల్లలతోని మింగల్ అయిపోవాలి, అలాగే వాళ్ళతో టైం అనేది స్పెండ్ చేసినట్లయితే వాళ్ళు కూడాను మనతోని టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. లేదంటే మొబైల్స్ చూసుకుంటూ ఇలా వాళ్ళు ఒక మూల ఉంటారన్నమాట. ఇంతేనండి, ఎక్కువ నేను చెప్పను. ఏ ఫ్యామిలీ అయినా వాళ్ళు పిల్లలతో టైం స్పెండ్ చేయండి, హ్యాపీగా ఆడుకోండి పిల్లలతోని. సో ఇక్కడితోనైతే ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. మా ఫ్యామిలీ అలాగే మా పిల్లలు అందరూ నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టేయండి మా ఫ్యామిలీ కోసం. అంతేకాకుండా ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.